హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లకు పైలట్ ప్రాజెక్ట్కి మరో 21 రోజులు సమయం ఉందని చెప్పుకోవాలి. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయడం అనమాట. అయితే ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో ఇది అమలు చేసి విజయవంతంగా అయ్యింది. అయితే మరో 2 షెడ్యూల్ను నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు. అయితే పూర్తి వివరాలు అయితే మనకు ఒక వాలంటీర్ అయితే వాట్సాప్ చేయడం జరిగింది. ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఎంత రేషన్ డెలివరీ జరుగుతుంది, అయితే వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే మొదటిసారి కనుక వాలంటీర్లు మన ఛానల్లోకి వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగి తెలుసుకోండి, ప్రతి ఒక్కరికి ఆన్సిస్తాను. ఫ్రెండ్స్, ఆ మ్యాటర్ అయితే ఎలా చేయాలి అయితే ఇప్పుడు చూద్దాం. ఈ డోర్ డెలివరీ అనేది అయితే ఈ విధంగా చూసినట్లయితే April 1 నుంచి నెల్లూరు జిల్లాలో అమలు. పైలట్ ప్రాజెక్ట్గా గూడూరు నియోజకవర్గంలో ప్రారంభం. గూడూరులో ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటు, 100,000 మంది పంపిణీ చేయనున్న వాలంటీర్లు. అయితే 3 రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి, ఆ తర్వాత దశల వారీగా జిల్లా వ్యాప్తంగా అమలు. నెల్లూరు పొగతోట రేషన్ షాప్కి వెళ్ళి గంటల తరబడి నిరీక్షించిన బియ్యం తెచ్చుకునే కాట్ల కష్టాలకు ఇక తెరబడింది. April 1 నుంచి నాణ్యమైన బియ్యం ప్యాకెట్ల రూపంలో ఇంటింటికి డోర్ డెలివరీ చేయనున్నారు. గూడూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ఇందుకోసం జిల్లా యంత్రాంగం అయితే అవసరమైన చర్యలు చేపట్టింది. రేషన్ కార్డులకు నాణ్యమైన బియ్యంను ఇంటింటి వద్దనే పంపిణీ చేస్తామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విధానానికి తొలిసారిగా ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అక్కడ విజయంతో కావడంతో జిల్లాకు విస్తరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గూడూరును పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. నియోజకవర్గంలోని గూడూరు, చిల్లకూరు, చిట్టమూరు, కోటవాకాడు మండలాల్లోని 100,000కు పైగా రేషన్ కార్డులదారులు ఉన్నారు. అయితే వీరందరికీ నాణ్యమైన బియ్యం గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయనున్నారు. దీనికోసం గూడూరులో బియ్యం ప్యాకింగ్ యూనిట్ను వచ్చే వారంలో ప్రారంభిస్తారు. అలాగే బియ్యం ప్యాకింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తారు. ఈ నెల 25 లోపు 100,000 బియ్యం ప్యాకెట్లు సిద్ధం చేసి చౌక దుకాణాలకు సరఫరా చేయనున్నారు. 5 కేజీ ప్యాకెట్లు చూసినట్లయితే 20,000 ఉంటాయి. 10 కేజీ ప్యాకెట్లు చూసినట్లయితే 30,000 ఉంటాయి. 15 కేజీల ప్యాకెట్లు చూసినట్లయితే 30,000. 20 కేజీల ప్యాకెట్లు 20,000 పైగా ఉంటాయి. అయితే ఇవంతా సిద్ధం చేసిన తర్వాత రేషన్ షాపుకు సరఫరా చేయనున్నారు. చౌక దుకాణాలను మినీ గోదాములుగా వినియోగిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వాలంటీర్లు చౌక దుకాణాల డీలర్ల నుంచి బియ్యం ప్యాకెట్లను తీసుకుని కార్డుదారులు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయనున్నారు. బియ్యం ప్యాకెట్ల పంపిణీ ప్రక్రియ కోసం ఆయా ప్రాంతాల్లో ఉండే ఆటోలను వినియోగిస్తారు. 3 రోజుల్లోపు ఈ ప్రక్రియ వాలంటీర్లు పూర్తి చేయాల్సి ఉంది. బియ్యం ప్యాకెట్ల కోసం డీలర్లు పాత పద్ధతిలోనే డీడీలు తీయాల్సి ఉంది. వాలంటీర్లు బియ్యం కార్డుదారులకు అందజేసి వచ్చిన నగదును చౌక దుకాణాలు డీలర్లకు అందజేస్తారు. ఇంటి వద్ద అందుబాటులో లేకపోతే వాలంటీర్ల నుంచి బియ్యం తీసుకోలేకపోయినా కార్డుదారులకు ప్రతీ నెల 10 నుంచి 15వ తేదీలోపు చౌక దుకాణాలకు వెళ్ళి తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ అనేది నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నారు. అయితే ముందుగా మన శ్రీకాకుళం జిల్లాలో అమలు చేశారు, అయితే అక్కడ విజయవంతం అయింది. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తారు. అయితే వాలంటీర్లు ఏం చేయాలంటే ఇంటింటికి వెళ్ళి ఆటోతో రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లబ్ధిదారులు ఇంటికి లేకపోతే మీరు ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోతాయి. ఆ లబ్ధిదారులు అనేవి 10 నుంచి 15 తేదీలోపు అయితే వాళ్ళు డీలర్ల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అటువంటి ఏ సంబంధం లేదు. మీరు రేషన్ సరుకులు డెలివరీ చేసిన తర్వాత వచ్చిన నగదుని అయితే మాత్రం డీలర్లకు అప్పగిస్తారు. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే ఇంకేమైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. సో తప్పకుండా మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన తోటి వాలంటీర్లకి అయితే షేర్ చేయండి. జై హింద్.